నమస్కారం. ఎస్వేస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పండుగల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా 28 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ. జనవరి 3 మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించిన మంత్రి గంటా శ్రీనివాసరావు. మానవులంతా ఐక్యభావంతో మెలగాలి. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ జానీమోన్, డిఎస్పీ సరిత. తీవ్ర తుఫానుగా మారనున్న వర్ధ, సోమవారం నుండి అతి భారీ వర్ష సూచన. వాతావరణ శాఖ హెచ్చరిక. పండుగల రద్దీ దృష్ట్యా గుంటూరు మీదుగా 28 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే సిపిఆర్ఓ ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు తెలిపిన ప్రకారం నూతన రైళ్లు విజయవాడ సికింద్రాబాద్ మధ్య మరియు సికింద్రాబాద్ కాకినాడ మధ్య ఉంటాయి. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, 10 స్లీపర్ క్లాసులు, 6 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. భారత ప్రథమ ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు ప్రకటించడం పట్ల ఐద్వా ఐడియా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బాణసంచ కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా ఐడియా సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గోల్డమూడి రాజసుందరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యాయులంతా కోరుకున్న విధంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించడం హర్షదాయకమని అన్నారు. సావిత్రిబాయి పూలే నుండి మహిళా ఉపాధ్యాయులంతా స్ఫూర్తి పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం కృషి చేసిన ఎమ్మెల్సీ రామకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారికి విద్య నేర్పాలని సంకల్పంతో అనేక అవమానాలు భరించి, భౌతిక దాడులు భరించి వాళ్ళకి విద్యాబుద్ధులు గడిపింది సావిత్రిబాయి పూలే గారు. ఆమెను ప్రోత్సహించింది మహాత్మా పూలే గారు. ఈ క్రమంలో భారతదేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఈ రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని చెప్పేసి పలువురు ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలన్నీ కూడా 5 అక్టోబర్ భారీ ర్యాలీని గుంటూరు పట్టణంలో నిర్వహించడం, అలాగనే ఏఎస్ రామకృష్ణ గారికి వినతిపత్రం, విద్యాశాఖ అధికారులకి వినతిపత్రం, మంత్రి గారికి ఇచ్చిన సందర్భంలో మంత్రి గారు ఒక చక్కని ప్రకటన చేశారు. జనవరి 3 మా సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలోనే సామాజిక న్యాయం వర్ధిల్లుతుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి, ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఏర్పడ్డాయి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చంద్రబాబు చేసిన కృషి అని చెప్పేసి మేము ఈ రోజున నొక్కివకాణిస్తూ మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అన్ని ఉపాధ్యాయ సంఘాలతో, అన్ని దళిత ప్రజా గిరిజన బీసీ ప్రజా సంఘాల ఐక్యతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా జనవరి 3 నిర్వహిస్తుందని చెప్పేసి, అలాగనే బాలికల్లో ఉత్తీర్ణత శాతం అధికంగా, అలాగనే బాలికల్లో మరి విద్యా డ్రాప్అవుట్స్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని మేము ఈ రూపంలో పత్రికాముఖంగా మీడియా రూపంలో మేము విన్నవిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వానికి మేము చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు జెడ్పీలో నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించి తోటి వారికి సహకరించాలని సూచించారు. అలాగే విద్యార్థులకు విద్య యొక్క గొప్పతనం గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా యువత మన దేశంలోనే ఉందని, వైజ్ఞానిక పరంగా అధికంగా దృష్టి సారించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో రీజనల్ డైరెక్టర్ బాలరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. స్టూడెంట్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు దాకా పెద్దలు అనేక విషయాలు చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు మన హక్కులు మనం ఏ విధంగా అనేది. ఇప్పుడు దాకా పెద్దలు చెప్పారు, ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడుతారు. అవన్నీ మీరందరూ విని దాని గురించి తప్పకుండా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రైట్స్ ని మనం సాధించుకోవాలి. అదేవిధంగా మనం ఒక్కళ్ళమే డెవలప్ అవ్వడం కాదు, ఏదన్నా ఎవరైనా ఇబ్బందులు ఇందాక చెప్పారు సార్, యాక్సిడెంట్ అయ్యేవారిని అక్కడ చనిపోయే స్థితిలో ఉన్నా కూడా పట్టించుకోకుండా పక్కనే వాళ్ళు వెళ్తూ ఉన్న పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. అటువంటి పరిస్థితులను అధిగమించి మీరు తప్పకుండా అటువంటి వారికి హెల్ప్ చేయడం, మంజూరేట్ కాల్ చేయడం కానీ మీరు చేయగలిగినంత సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళకే కాదు మనకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే, మన పక్కన వాళ్ళు మన నుంచి వెళ్తూ ఉంటే మనకు కూడా ఎంత బాధిస్తుందో, ఆ విధంగా మీరందరూ ఆలోచించాలి. అదేవిధంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు నగరంలో ర్యాలీలు నిర్వహించారు. అలంకార్ సెంటర్ నుండి ప్రారంభించి జెడ్పీ వద్ద ర్యాలీని ముగించారు. ఈ సందర్భంగా డిఎస్పీ సరిత మాట్లాడుతూ చిన్నతనం నుండే మానవ హక్కుల గురించి తెలుసుకోవాలని, ఐక్యభావంతో మెలగాలని ఆమె సూచించారు. ముఖ్యంగా మహిళలు మానవ హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని ఆమె తెలిపారు. మన నోటీసులో ఉన్నది మనిషి బ్రతికేది భోజనం, 2 పూట్ల భోజనం, కొంచెం నీళ్లు,
ఒక నీడ, దీంతోనే మనుషులు బతుకుతూ ఉన్నారు అనేటటువంటిది ఒక నానుడి. కానీ రాను రాను మనిషి కేవలం భోజనం మీద, నీటిపైనే కాకుండా ఆత్మగౌరవం మీద, సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బ్రతకడం అనేది ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయం. వీ కెన్ బీట్ అ మ్యాన్ ఈవెన్ బై స్టమక్, బట్ నాట్ అగేన్స్ట్ హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఎక్కడన్నా చిన్న మచ్చపడినా బ్రతికేటటువంటి పరిస్థితులు లేవు. దానికి కారణాలు అనేకం. బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బేసిక్ ఇమ్యూనిటీస్, మిలీనియం డెవలప్మెంట్ గోల్స్లో కూడా చాలా వరకు ప్రగతి సాధించడం వలన సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్, హ్యూమన్ రైట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది దినదినం అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇట్ ఈస్ గ్రాడ్యువలీ ఇంపార్టెంట్ దట్ ఇంప్రూవింగ్ దట్ హ్యూమన్ బీయింగ్ ఈస్ గివెన్ మోర్ రెస్పెక్ట్, మోర్ ఇంపార్టెన్స్ టు హిస్ సెల్ఫ్ రెస్పెక్ట్ రాదర్ దాన్ ద బేసిక్ మినిమమ్ నీడ్స్ ఫర్ హిస్ బేసిక్ సర్వైవల్. ఈ ప్రపంచ మానవ దినోత్సవం పురస్కరించుకొని December 10th ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం, ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే, దాన్ని పురస్కరించుకుని గుంటూరులో ఉన్నటువంటి వరల్డ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారు ఒక అవగాహన ర్యాలీ తీసుకోవడం అనేది హర్షణీయం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ వాట్ ఐ రిక్వెస్ట్ దెమ్ ఇస్, ఐ రిక్వెస్ట్ స్పెషలీ దెమ్ టు గో టు ఆల్ స్కూల్స్, అన్ని స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి పిల్లలకి అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి, హ్యూమన్ రైట్ అంటే ఏంటి, అసలు రైట్ అంటే ఒక హక్కు, ఆ రైట్ అంటే ఏంటి, హక్కుతో పాటు అంటే నా హ్యూమన్ రైట్తో పాటు నాకు ఈక్వల్గా ఇంకొక బాధ్యత ఉంటుంది, అది ఏంటి అంటే ఎదటి మనిషి యొక్క హ్యూమన్ రైట్స్ని కూడా గౌరవించడం, అది నా డ్యూటీ. సో ప్రతి హక్కుతో పాటు ఆన్ పార్గా డ్యూటీ కూడా, బాధ్యత కూడా ఉంటుంది అనేటటువంటి ఆస్పెక్ట్ని మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వారు గుంటూరులో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా అవేర్నెస్ తీసుకొస్తారని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను. బికాస్ నా హక్కుని నేను నిలబెట్టుకోవాలి అంటే ఎదటివాడు అతని బాధ్యతను అతను నిర్వర్తించాలి, అట్లనే ఎదటి వ్యక్తి హక్కుని అతను గౌరవించుకోవాలంటే నా బాధ్యతను నేను నిర్వర్తించాలి. ఆ విధంగానే ఒకళ్ళొకళ్ళ ఆత్మ గౌరవం అనేది, మానవ హక్కులు అనేవి నిలబడతాయి. సో దీస్ ఆర్ ద డేస్ వేర్ మ్యాన్ ఈస్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్ టు హ్యూమన్ రైట్స్. ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ ఎక్కడా కాకూడదు అనేటటువంటి నమ్మకంతో, ఆ ఆస్పెక్ట్ తోటి వాళ్ళు తీసుకున్నటువంటి అవగాహన ర్యాలీ అనేది చాలా హర్షణీయం. అవర్ స్పెషల్ అప్రిసియేషన్స్ టు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు. మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువులో చేనేత కార్మికులకు పింఛన్ అమలు చేయాలంటూ చేనేత కార్మికుల సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రిలీ నిరాహార దీక్షలు చేపట్టారు. పట్టణంలో రాష్ట్రంలో పింఛన్ మజూరీ అమలు చేస్తున్నా ఒక్క రత్నాల చెరువులో మాత్రమే అమలు కాకపోవడంపై చేనేత కార్మికులు పిల్లమరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని, లేనియడల ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీల అనుబంధ చేనేత సంఘం నేతలు గుత్తికొండ ధనుంజయరావు, పిల్లమరి నాగేశ్వరరావు, పలువురు చేనేత కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో కూడా చేనేత కార్మిక సంఘాలు సమన్వయ కమిటీ వారు చేస్తున్నటువంటి ఒప్పందాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో 2002 అసోసియేషన్లో ఉన్నవారు లేనివారు అందరూ కలిసి చేనేత కార్మిక సంఘాలకి ఒక పత్రం రాసి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఒప్పందం అయిన తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించము, భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు చేయము అని చెప్పి ఆ రోజు రాసి ఇవ్వడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు మజూరీ ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరిగింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న నిరాహార దీక్షల్ని ఈరోజు అన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చి ఇక్కడ సంఘీభావం తెలియజేశారు. సమన్వయ కమిటీ వాళ్ళు, చేనేత కార్మికులందరూ ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాస్టర్ డ్రైవర్స్ పునరాలోచించుకొని శాంతియుతంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని, ఒప్పందాన్ని అమలు జరుపుతారని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరసన కూర్చుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో పార్టీల వాళ్ళు కూడా వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ శిబిరాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. చేనేత కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం గతంలో మరి అనేక సార్లు చేనేత కార్మికుల మజూరుల మీద మహాశివర్స్ అసోసియేషన్, చేనేత కార్మిక సంఘాల సమన్వయ కమిటీకి అనేక సార్లు ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలని ఎక్కువ సార్లు అమలు చేశారు. కానీ ఒక 2 సందర్భాల్లో కొంతమంది మరి కావాలని ఇబ్బందులకు గురి చేయడం, దానికి తీవ్రంగా కార్మిక సంఘాల గురించి కూడా స్పందించి వారి మీద చాలా రకాల
కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా ఆరో రోజుకు చేరిన అధికారులు స్పందించకపోవడంపై జేఎస్సీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఎస్సీ నాయకురాలు జయశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. వెంటనే 10వ పిఆర్సీని అమలుపరిచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. సో గత అనేక సార్లు ఉద్యమం చేసినప్పటికీ ప్రభుత్వం ఎటుంచి స్పందన లేదు. ఇప్పటికీ ఆ రోజు నుంచి మేము సమ్మె చేస్తూ ఉన్నాము, కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ రోజు నుంచి ఆ సమ్మెను తీవ్రస్థాయిలో తీసుకెళ్లాలని మా యొక్క జేఏసీ కమిటీ నిర్ణయం జరిగింది. అదేవిధంగా మొన్న 2 డేస్ బ్యాక్ వచ్చేసి మినిస్టర్ గారు ఉండి మీ సమ్మె విరమించండి, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఒక నోటు మీద రాసి ఇచ్చారు. ఇటువంటి నోట్లు అనేవి అనేక సార్లు మేము ఇచ్చినప్పటికీ ఎటువంటి మా యొక్క సమస్యకు ఎటువంటి ఫలితం అనేది లేదు. కాబట్టి ఇటువంటి నోట్లు కాదండి, మీరు వచ్చి మాకు ఏదైనా మీరు మాకు ఇవ్వాలనుకుంటున్నారు అది మాకు జీవో రూపంలో ఇచ్చి మా యొక్క సమస్యకు పరిష్కారం చూపించండి. లేని పక్షాలు మీ యొక్క ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారికి, మా రాష్ట్ర కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ సంఘం మొత్తం అందరి తరపు నుంచి మేము కోరుకునేది మాత్రం ఒకటేనండి. 5 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నాం, కానీ విద్యార్థుల భవిష్యత్తు అంతా చాలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. దగ్గరలో అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి. దయచేసి మా జీవితాలను నిలబెట్టి 10th పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయండి, మమ్మల్ని రెగ్యులర్ చేయండి. మేము మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మీరు ఖచ్చితంగా అమలు చేస్తారన్న నమ్మకంతోనే ఉన్నాము. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు మాట తప్పరు. కొన్ని పని ఒత్తిడి వల్ల మమ్మల్ని కొంచెం మర్చిపోయారేమో అనుకుంటున్నాం, కానీ సమ్మె చేస్తున్నాం కాబట్టి 2 రోజుల నుంచి మీరు ఇక్కడి నుంచి అయినా మమ్మల్ని గమనించి విద్యార్థులు ఎక్కువ నష్టపోకుండా వాళ్ళకు తొందరగా మేము మళ్ళీ తిరిగి కాలేజీలకు వెళ్ళి పాఠాలు చెప్పుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంది. కాబట్టి వెంటనే మా సమస్యను పరిష్కరించి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు పరిసిపవ్వు శ్రీనివాసరావు పల్నాడు బస్టాండ్ సెంటర్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మాదిగల హక్కులను కాలరాస్తోందని, వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా జాప్యం చేస్తూ కాలం విడబుచ్చుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు భారతీయ జనతా పార్టీ చట్టబద్ధత కల్పించాలని నవేంద్ర ఎంఆర్పీఎస్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు నవేంద్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆమరణ నిహార దీక్ష కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఏబీసీడీ వర్గీకరణ కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఎన్నికల్లో మాదిగల్ని ఓట్ల రూపంలో వాడుకుంటా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకి అనుకూలం అని చెప్తా ఉన్నాయి. ఈరోజు పార్లమెంట్లో కాంగ్రెస్ మొదలుకొని బీజేపీ మొదలుకొని అన్ని ప్రతిపక్షాలు కూడా వర్గీకరణకు అనుకూలమైనప్పుడు, ఏ రాజకీయ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకం కానప్పుడు భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఉన్నప్పుడు, వర్గీకరణ బిల్లు 1 రూపాయి ఖర్చు లేనప్పుడు భారతీయ జనతా పార్టీ వర్గీకరణని ఎందుకు జాప్యం చేస్తుందో స్పష్టమైన వైఖరి చెప్పాలి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టడానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో భారతీయ జనతా పార్టీ స్పష్టం చేయాలి. వెంకయ్యనాయుడు గారి మీద మాకు కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంగా మాదిరి జాతి మొత్తం కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు కలిసినా కానీ వెంకయ్యనాయుడు గారు వర్గీకరణ విషయం మీద మేము కట్టుబడి ఉన్నాం, పార్లమెంట్లో పెడతా ఉంటున్నారు. ఢిల్లీలో, హైదరాబాద్లో, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మాదిగలు చేసిన ధర్నాకి మేము వర్గీకరణ అనుకూలమే పార్లమెంట్లో పెడతా ఉంటున్నారు. హైదరాబాద్లో మాదిగలు ధర్మ యుద్ధ మహాసభ పెడితే అక్కడ కూడా మేము అనుకూలమే పెడతా ఉంటున్నారు. కానీ వెంకయ్యనాయుడు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. మీరు మాట్లాడుతూ హైదరాబాద్లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత పేదలు ఎంత స్వచ్ఛందంగా వచ్చారో, ఈ మాదిగల ధర్మయుద్ధ మహాసభకు కూడా పేదలు ఎంత స్వచ్ఛందంగా వచ్చారు అని మాట్లాడుతూ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 500 రూపాయలు 1000 రూపాయల నోట్ రద్దు చేసిన. జిల్లా టీడీపీ కార్యాలయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా టీడీపీ జిల్లా కార్యదర్శి షేక్ మీరావళి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి మన్నవ కోటేశ్వరరావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ, జిల్లా తెలుగుదేశం ఆఫీసు, జిల్లా తెలుగుదేశం పార్టీ మరి జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జనా పఠాన్ జలీల్ ఖాన్ గారి 64వ భర్త జన్మదినం సందర్భంగా ఇక్కడ మేము మైనార్టీలో అందరం కలిసి మా జిల్లా అధ్యక్షులు వారి ఆదేశానుసరం మేము జిల్లా పార్టీలో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. మైనార్టీ ప్రోగ్రాం జలీల్ ఖాన్ గారు మరిన్ని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం ఉన్నతికై ఆయన చాలా కష్టపడి పనిచేయాలా, మా మైనార్టీల్లో ఒక గుర్తింపు కలిగిన నాయకుడిగా ఎదగాల, ఆయనతో పాటు మేము కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మేము మా సోదరులు అందరం కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా మేము ఉండి తెలుగుదేశం పార్టీ ఉన్నతికై ఎప్పుడు రేపు రాబోయే జరగబోయే గుంటూరు నగరంలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మేము 100,000 ఓటు జనాభా కలిగిన గుంటూరులో మేమందరం తెలుగుదేశానికి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాకు దుల్హన పథకం కానివ్వండి, రోష్ని కానివ్వండి, చాలా పెద్ద పథకాలు మాకు, అదేవిధంగా మాకు 710 కోట్ల రూపాయలు మాకు ఇది కూడా ఇది ఇచ్చారు, అదేవిధంగా రంజాన్ తోఫా ఇచ్చారు మాకు. చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కలిసి ఎంతో రుణపడి ఉన్నాం, ఎందుకంటే మాకు గతంలో మాకు ఇక్కడ లాల్జాన్ బాషా అనే ఒక గొప్ప నాయకుడిని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా జియావుద్దీన్ గారు కానీ ఈరోజు జానీమున్ గారు చైర్మన్ అయినందుకు కూడా ఇలా ఒక రూపాయి లేకుండా మా మిత్రుడు బాజీ గారు ఉన్నారు ఆయన కూడా డైరెక్టర్గా మిర్చియా డైరెక్టర్ కావాలంటే గతంలో ఏదైనా కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి అట్ట ఆ విధంగా కాకుండా మాకు నగరంలో నుంచి చిన్నబాజీ గారిని అదేగా ఈస్ట్ నుంచి ఎస్ఎస్పి జాదా గారిని కూడా తీసుకుని తెలుగుదేశం పార్టీ ముస్లింలకి అండగా ఉంటుంది. అందుకోసం మా వంతు బాధ్యతగా మేము తెలుగుదేశం ఆఫీస్లో మా జిల్లా అధ్యక్షుల వారి ఆదేశానుసరం ఇవాళ మేము ప్రోగ్రాం పెట్టుకున్నాం. మేము జలీల్ ఖాన్ ఈ సందర్భంలో జలీల్ ఖాన్ గారికి జన్మదినం శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. నోట్లు రద్దు ఇంతకాలం గడుస్తున్నా ప్రజలు ఇబ్బందులతో ఏమాత్రం మార్పు రాలేదు. ఏటీఎంల వద్ద తెల్లవారుజామున 2 గంటల నుండి 10 గంటల వరకు వేచి ఉన్న చివరి క్షణంలో నో క్యాష్ బోర్డులు పెట్టేస్తున్నారు. నగరంపాలెం ఎస్బీఐ ఏటీఎం వద్ద సరిగ్గా ఇటువంటి సంఘటన జరగడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించడంతో డీఎస్పీ సరిత సర్ది చెప్పారు. అకౌంట్లో అయిపోయారండి, ఇప్పుడు పొద్దున్న 10:30 వరద ఉంచి అకౌంట్లో డబ్బులు వేయట్లేదు, వెళ్ళి ఎక్కడో ఒక చోట వేస్తాం, వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పేసి రాత్రి 2 గంటల కానీ ఇప్పుడు దాన్ని నుంచో పెట్టి మాట అన్నారు. లానా బ్యాంక్ సభ్యులు పనిచేసేవాళ్ళు ఇప్పుడు అందరూ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే ఇప్పుడు ఏ సంగతి చెప్పకుండా ఇప్పుడు దాకా ఇచ్చేసి గొడవ అయ్యేటట్టు చేశారు. ఇళ్లలో మాకంతా ఇబ్బందిగా ఉన్నా కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. లైన్లో పొద్దున్న నుండి తెల్లవారుజాము నుండి రాత్రి నుండి నిలబడి ఉన్నా కానీ వీళ్ళకి రోడ్డు ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయో తెలుపుతూ మున్సిపల్ కార్యాలయం ఉద్యోగి అచ్చయ్య వినూత్న ప్రదర్శన చేశారు. స్థానిక హిందూ కాలేజ్ సెంటర్ నుండి లార్డ్ సెంటర్ వరకు వాహనం నడుపుతూ ఆయన ప్రదర్శన నిర్వహించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వరద తుఫాను క్రమంగా బలపడుతూ శనివారం నాటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. మచిలీపట్నం నెల్లూరుల మధ్య 12వ తేదీ మధ్యాహ్నానికి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీవ్రతతోనే తీరాన్ని తాకే అవకాశం ఉందని, దీని ప్రభావంతో శనివారం నుండే గాలులు మొదలై ఆదివారం వర్షాలు ప్రారంభమై అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గాలుల వేగం 45 కిలోమీటర్ల నుండి అత్యధికంగా 60 కిలోమీటర్లు ఉంటుందని, భారీ అతి భారీ వర్షాల తీవ్రత ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు అత్యధికంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. మిగతా ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.